హలో అండి, నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్. నేను మీ సత్య. ఈరోజు నేను పక్కా పల్లెటూరు స్టైల్లో చేపల పులుసుని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా మనమైతే రెసిపీలోకి వెళ్ళిపోతాం. ముందైతే నేను ఇక్కడ 1 కేజీ చేపల్ని తీసుకొని నీట్గా కడిగేసుకొని ఇలా గిన్నెలోకి వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు పల్లెటూరు స్టైల్లో చేస్తున్నాం కాబట్టి అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులోనే వేసేసుకోవాలి. ముందైతే నేను కొద్దిగా రాళ్ళుప్పుని ఇందులోకి యాడ్ చేసుకున్నాను. అలాగే కారం 1-3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, అలాగే 4-5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకొని ఇందులోని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 3-4 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక చేప ముక్కల్ని జాగ్రత్తగా ఒకదాని మీద ఒకటి లేకుండా ఇలా సెపరేట్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు అరచేతిలో కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని ఇలా చేప ముక్కల మీద చల్లుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత దీంట్లో చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని రసం తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఈ చింతపండు రసాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 గ్లాస్ అంత వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి క్లాత్ పెట్టుకొని ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పేసుకొని ఇప్పుడు ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు కొంచెం ఉప్పు సరిపోలేదు, అందుకని కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఇది మరిగేలోపు ఒక మసాలాని రెడీ చేసుకుందాం. దానికి 1 మిక్సీ జార్లో కొద్దిగా వెల్లుల్లిపాయలు, 4 ముక్కల అల్లం, 1 ఉల్లిపాయ, అలాగే 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ని 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఈ చేపల పులుసులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 క్లాత్ తీసుకొని ఇలా జాగ్రత్తగా కలిపేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి చేపల పులుసు రెడీ అయిపోతుంది. చూడండి, 10 నిమిషాల తర్వాత మనకి చేపలు అనేవి బాగా ఉడికిపోయాయి. మనకి ఆయిల్ కూడా పైకి తేలిపోయింది. పచ్చివాసన లేకుండా చాలా మంచి టేస్ట్తో చేపల పులుసు రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా వచ్చింది చేపల పులుసు అయితే. మరి నేను చేసిన ఈ విలేజ్ స్టైల్ చేపల పులుసు మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.